హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మనతో పాటు ఫోర్ లెటర్స్ మూవీ టీమ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ ఫోర్ లెటర్స్ ఏంటి, కుర్రాళ్ళకే ఎందుకు అర్థమవుతుంది, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. హాయ్. హలో. హాయ్ అంకిత. హాయ్ ఈశ్వర్. అండ్ హాయ్ టు. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది షూటింగ్ అయితే. సో ఇప్పుడు ఎలా ఉంది, రిలాక్స్ గా ఉన్నారా? ఓ మ్యాన్, అసలు ఇప్పుడే ఫుల్ ఎనర్జీతో ఉన్నాం. ఇంకా డే వన్ నుంచి ఇప్పుడు వరకు రిలాక్సింగ్. వి ఆర్ మిస్సింగ్ ది షూట్. వి హాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ టుడే ఇన్ ది కార్. వి వర్ డాన్సింగ్ వైల్ కమింగ్ హియర్. ఆన్ ది వే వి వర్ డాన్సింగ్ ఇన్ ది సాంగ్స్. ఐ థింక్ వి ఆర్ మిస్సింగ్ ది షూట్స్. ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి? ప్రమోషన్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ, యు నో, వి ఆర్ మిస్సింగ్ ఆర్ షూట్స్ వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ థింగ్స్, వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్స్. వి ఆర్ లైక్ ఆ ఐ వాంట్ టు షూట్ మోర్. ఐ వాస్ టెల్లింగ్ హిమ్ ఈశ్వర్, ఐ వాంట్ టు డాన్స్ ఆన్ దట్ సాంగ్ అగైన్. ఐ థింక్ వి ఆర్ మిస్సింగ్ ఫీలింగ్ ఇట్. ది మెమరీస్ ఆర్ అమేజింగ్. అండ్ ఈశ్వర్, మీకు ఇది ఫస్ట్ డెబ్యూ ఫిలిం కదా, సో ఎలా అనిపించింది ఫస్ట్ ఫిలిం? ఈ ఫస్ట్ ఫిలింతోనే నాకు సచ్ ఎ వండర్ఫుల్ టీమ్ దొరికింది. వెరీ ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్, ఇంకా యాక్టర్స్తో కూడా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ సినిమాలో ఉన్నారనమాట, లైక్ సురేష్ గారు, పోసాని గారు, అన్నపూర్ణమ్మ, వీళ్ళందరూ వీళ్ళందరితో స్క్రీన్ మీద నేను కూడా కనిపిస్తానంటే ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అనమాట. సో షూటింగ్ అప్పుడంతా మంచి అడ్వైస్ ఇచ్చారు. మా ముగ్గురిని బాగా ఎంకరేజ్ చేసి యూ కెన్ డూ ఇట్, దిస్ ఇస్ అ గ్రేట్ స్టార్ట్ అని చెప్పారన్నమాట. ఓకే. సో మీరు బిఫోర్ ఏమైనా మూవీస్ చేశారా? Yes, I have done one Bengali film before. Okay. You're from? I'm from Kolkata basically, but I've shifted to Mumbai. Okay. Yeah. Okay, this is your first film in Telugu? Yeah, this is my first film in Telugu. How's the experience? It's amazing. The, you know, I loved my team, the entire production house, three of us, we are sharing a very good you know, friendship, bonding, and especially my character, the film especially with director sir, and the promotion is going on and still we are again together. So it's very nice, still it's going on and I'm really looking forward to it. Okay. Alaga Ankita, ee movie lo mee character ela undabothundi, how is your character? My character in the movie is very similar to real life. Okay. My name is Anupama and I'm a very talkative girl, very confident, and who thinks is the most beautiful and most confident girl in, on this planet. Okay. And I personally think in the movie also I think that all, you know, all guys are just trying to impress me and I can handle guys like that. And there's one funny thing about me is I'm actually a fashion designer student. Okay. And I've bought a car from the earnings that I do with my college. Okay. And so I'm very proud of the car that I've bought on OLX, a second hand car, and I show off, okay, this is my car, I have bought it. So that's kind of bubbly character, and okay. Character, yeah. Okay. And Ishwar, meeru Satyanand gar daggara acting nechukunnaru kada, asalu India ki eppudu vacharu? So na studies anta US lone, mem New York lo untam anamata. Oka mutual friend dwara Satyanand sir ni kalise chance vachindi. Ayan tho maatladina tarvata idi naku correct move anipinchindi. So last year summer batch lo oka 3 months Vizag lo Satyanand sir daggara training teeskunnam. Okay. And it was very nice. నాకు ఇండియాని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం వచ్చింది. అలాగే యాక్టింగ్లో ఎమోషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బాడీ లాంగ్వేజ్, అది సార్ బాగా నాకు నేర్పించారు, నాతో పాటు నా బ్యాచ్మేట్స్ కూడా. మళ్ళీ ఈ సినిమా స్టార్టింగ్ అయ్యే ముందర రఘురాజ్ సార్ మాకోసం స్పెషల్ వర్క్షాప్ అరేంజ్ చేశారు. మేము కొత్త కదా సినిమాకి, యాక్టింగ్కి, సో వీ హ్యాడ్ అ 2 మంత్ వర్క్షాప్ అనమాట. ఒక 3 to 4 వేరియేషన్స్ ఆఫ్ ది స్క్రిప్ట్ అలాంగ్ విత్ మా క్యారెక్టర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ సార్ ఇచ్చారు. ఇలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, డైలాగ్ డెలివరీ ఇలా ఉండాలి అని. సో ఆ వర్క్షాప్ బాగా హెల్ప్ చేసింది అండ్ షూటింగ్ చాలా ఈజీ అయింది అనమాట. అసలు ఈ మూవీ ఎప్పుడు అనుకున్నారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది అసలు? Yes, ఆగస్ట్లో వచ్చాను నేను, అప్పుడే ప్రీ ప్రొడక్షన్ అయిందనమాట. సో ఫ్రమ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే షూటింగ్ డేస్ యాక్చువల్లీ వర్కింగ్ డేస్ ఒక 33 డేస్లో మొత్తం అయిపోయింది, ఇంక్లూడింగ్ సాంగ్స్. సో వర్క్ చాలా ఫాస్ట్గా జరిగింది. ఎవ్రీడే ఆల్మోస్ట్ 2 to 3 సీన్స్ ఫిల్మ్ చేశాము. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్ దొరికింది మాకు. సో వాళ్ళ పనిలో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, అది మాకు కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలనే ఎంకరేజ్ చేశారు. హార్డ్ వర్క్ చేసి
బాగా మంచి ఎఫర్ట్స్ పెట్టాం, అందుకని ఇంత ఫాస్ట్గా ప్రాసెస్ అయింది, ఒక మంచి సినిమా రెడీ అయింది. ఓకే, అండ్ హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్? సో మై క్యారెక్టర్ నేమ్ ఇస్ అంజలి. Okay, so she is basically very sweet. Anjali Anupama. Anjali Anupama. Yes. Yeah. Okay. So all A. Characters and all the names start with A. Oh, it's a specialty in the movie. Yes. Okay. Yeah. Anjali Anupama. Okay. So my character name is Anjali, and she is basically an artist. She used to play, you know, violin. And her I feel personally, I feel that she has different kind of shades in her character. So, basically, she's very scared. As a person, she's very scared, you know. But after when she met the hero of the film, she totally changed her character, and she get to know that, you know, there is so many things in the world to explore. And at the same time, her ethics are very strong. She's very very connected with her mother, because her mom is the only one person in the earning member in her family. So she's emotionally as well, she's very connected with her family, her mom, and yes, she's interesting in that way. Okay, and Ankita, is this your debut film? You did anything before? Yes, I actually started my other movie that's releasing a month after this. Okay. So this is my debut movie. Okay. You did any short films, ads? Yes, like I did. I did ads. I did hoarding shoots. I did a fashion film for Arab Asia, Dubai Fashion Week. Okay. So that was my first. You watched it? I was just hearing it. So it's nice. I'll show you. So in that, I'm wearing 30 kgs dress, and we shot in sand dunes and all. So that was my first shoot. So I did modeling for 1 year. Okay, actually you're from? I'm settled in Bangalore, born in Dehradun, and my parents are from Odisha. Oh, that's a big story. Yeah. It's a little complicated. And I've never stayed in Odisha. I can speak little. I cannot read and write. Okay. My dad is basically in Air Force. He's a retired Air Force officer. So I kept traveling all over India. Okay. Super. How did you get this opportunity in Telugu, especially? I wanted to enter Telugu industry because I'm a dancer. So so I was like, okay, this is something I can do well. So I came here. A friend of mine told me that there's a requirement for a lead heroine in this movie. Okay. So I went for the meeting. I met Raghuraj sir. I got to know him in person. So I when I came here, I remember I got like 6 movie offers. I cannot sign all 6 of them, but this is the one I wanted to sign, because the kind of team, I think the producer, I actually don't call him sir. We usually call them sir, but I call him uncle. He is that, yeah, he that's how he is with me. And director sir, we know he's given one movie and that's a super hit. So everybody's waiting for a second movie. So the team was, I think, perfect for me. We know that, you know, industry people, we hear like that the industry people not good, but this team is, you know, a very family wala, very lovely people. So yeah, that's why I wanted to do this one. Okay, super. And Ishwar, Raghuraj gar meek ela telusu? Actually mee father e kada producer. Yes. So ela father ki emaina Raghuraj gar munde telusa? Actually production manager garu unnaru Bhaskar ani, aina dwara Raghuraj gar ni కలిసి ఛాన్స్ వచ్చింది అనమాట. సో యాక్చువల్లీ ఓవర్ ద ఫోనే మాకు స్టోరీ చెప్పారు. సో నాన్న నేను ఇద్దరం విన్నాము. అప్పుడు స్టోరీ చెప్తే సార్కి ఉన్న క్లారిటీ బాగా నచ్చింది అనమాట. అసలు మొత్తం ప్లాన్ చేసుకుని ఒక రెడీ టు గో ప్రోడక్ట్తో స్క్రిప్ట్తో స్టోరీతో వచ్చారు. సో అప్పుడు ఎగ్జాక్ట్లీ సో నాన్నకి కాన్ఫిడెన్స్ ఉంది 100%, అండ్ నేను కూడా ఛాలెంజ్ లాగా తీసుకొని 100% ఎఫర్ట్ పెడతామని సార్ చెప్పాను అనమాట. సో అలా స్టార్ట్ అయింది. ఓకే, టువా, యువర్ ఫ్రమ్ కోల్కతా కదా, అసలు తెలుగు ఇండస్ట్రీ ఎలా, అసలు హౌ డిడ్ యూ అప్రోచ్? See, I'm a big fan of South Indian films, Telugu films, all. I do watch Telugu films, South Indian films as well. And I always, I used to do modeling. I'm still doing modeling as well with acting. So I always want to start my career in South films, you know. Okay. And I'm very fond of South Indian films. Yeah. Okay, nice. సో ఈశ్వర్, అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్స్ మీ ఫాదరే కాబట్టి
సో ఈ మూవీకి అంటే ఏవైతే కావాలో 75 డేస్ కంప్లీట్ షూటింగ్ చేశారు కదా, సో ఈ మూవీకి ఏవైతే కావాలో అవి ఏ విధంగా ప్రొవైడ్ చేశారు, మొత్తం షూటింగ్ టైంలో ఎలా అనిపించింది మీకు? ఇట్ వాస్ నైస్. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసలు అందరూ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, రాజశేఖర్ సార్, చక్రవర్తి గారు అండ్ కాదర్ అన్న, నలుగురు కలిసి మంచి టైం టేబుల్ వేశారనమాట ఈ డేట్స్లో ఈ లొకేషన్స్లో. ప్లస్ సాంగ్స్ కూడా ఫస్ట్ నుంచే ప్లాన్ ఉన్నింది, ఎందుకంటే సార్ ఫుల్ స్క్రిప్ట్తో వచ్చారు కదా, సో చాలా వరకు సైమల్టేనియస్గానే జరుగుతూ ఉన్నింది. సో ఇట్ వాస్ వెరీ ఈజీ టు ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ అనమాట. సో అందుకనే చాలా తక్కువ టైంలో ప్రొడక్షన్ మేనేజర్స్ కూడా బాగా హెల్ప్ చేశారు దీంట్లో. ప్రొడక్షన్ టీమ్ వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్, కొత్త వాళ్ళు మేమే, బట్ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి టైమ్ టు టైమ్ డైలీ ఒక 2-3 సీన్స్ కంప్లీట్ అవ్వాలని ప్లాన్తోనే స్టార్ట్ చేశాము. సో ఇట్ హ్యాపెన్ సక్సెస్ఫుల్. అలాగే ఒక మూవీ మాక్సిమం మ్యూజిక్ బాగుంటే ఆటోమేటిక్గా మూవీ మీద మనకి ఫోకస్ ఇంకా ఎక్కువ, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అసలు ఈ మూవీకి మ్యూజిక్ బీమ్స్ కదా, ఏ విధంగా ఉండబోతుంది మ్యూజిక్? హౌస్ ద మ్యూజిక్? మ్యూజిక్ వీ హ్యావ్ ఆల్ వేరియేషన్ సాంగ్స్ ఇన్ దిస్ మ్యూజిక్, ఇన్ దిస్ మూవీ వీ హ్యావ్ 4 సాంగ్స్ బేసికలీ. సో మై ఫేవరెట్ ఇస్ ఐ మీన్ 2 సాంగ్స్. సో మై ఫేవరెట్ సాంగ్ ఇస్ the folk number the folk number which is a mass song, Balamani, which is with which I got a cramp also in my leg, and I have worn a crab bandage and then I've done. So that's, I think that's so energetic, when people will watch it they cannot sit, they want to stand and dance, and it's that full of energy and colors. We've worn colorful folk dresses which I think people love. And Ganesh Master has done the choreography. The choreography is amazing. Yes. Okay. Yeah. Very energetic. Very energetic. And ఒక హీరో ఉన్నారు, మాకు ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు. అసలు హౌ, ఏంటి అసలు మూవీ స్టోరీ, ఏమైనా మాకు ఒక లైన్ లో చెప్పగలుగుతారా? ఓ మ్యాన్, సో చెప్పాలంటే yes. సో సార్ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు జరుగుతున్న లైక్ లవ్ ఇన్ జనరల్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాకుండా లవ్ ఎట్ సెకండ్ లుక్ అనే కాన్సెప్ట్ అన్నమాట. సో మేబీ ద చూసాను నేను కూడా ఆ సెంటెన్స్ ఒకటి చూసాను నేను, ఏంటి అసలు సెకండ్ లుక్ ఏంటప్పా అని అనుకున్నాను. సో యూజువల్లీ మనం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకొని ఆ అమ్మాయి ఇంకా లైఫ్ లాంగ్ అనుకుంటాము, బట్ కొన్నిసార్లు అలా వర్క్అవుట్ అవ్వదు. సో అలాంటి కాన్సెప్ట్ తో విత్ ఎక్స్‌పీరియన్స్ హీరోయిన్స్, ఓకే, టు లవ్లీ హీరోయిన్స్ తో సినిమా చూసాం. ఓకే, సెకండ్ లుక్ ఎవర్ ఇందరు, అది సస్పెన్స్ సినిమా చూసాం. యు హావ్ టు వాచ్ దట్, యు హావ్ టు గో అండ్ వాచ్. Yes, you're doing the promotions right. Yeah. And మళ్ళీ నేను విన్నాను డైరెక్టర్ గారు ఈ మూవీలో చాలా అద్భుతాలు జరిగాయి అని చెప్పి ఒక సందర్భంలో చెప్పారు ఆయన, ఏంటి అసలు ఆ సర్ప్రైజెస్ ఏంటి? అసలు యా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే, ద స్టోరీ స్పెషలీ, ఇట్స్ వెరీ రాకింగ్, యు నో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, అండ్ ద స్క్రీన్ ప్లే, yes, if you will see some different kind of screen plays, and which is very interesting. Yeah, you're gonna love it. Scene to scene connections are baga raha, especially the dialogues. Exactly. I don't know that much Telugu, but I can feel that there is something, you know. Okay. And I think there are very different kind of jokes that chatpata you can say. It's very chatpata. Very jokes that, you know, you might think something, and you know, it's that suspense, of course. Yeah. I won't reveal it, but okay. There's a very fresh, and the you know, college people, especially BTech people, and I think the youth will love, got connect will love this, those kind of jokes. Yeah. What we've cracked. what, and those are like tube light like me, they're gonna ask what they are asking, what is the meaning, and please explain me. I'm sure for explain. No, yeah, friends will explain, of course. Okay, you know. Yeah. సో మళ్ళీ ఈ మూవీకి ఒక ట్యాగ్ లైన్ ఉంది, కుర్రాళ్ళకి అర్థమవుతుంది. సినిమా చూసాక ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్. ఓకే, ఆ 4 లెటర్స్ ఏంటో కూడా చెప్పరా? ఫోర్ లెటర్స్ ఏంటో కూడా చెప్పరా మీరు మాకు? బేసిక్ గా లవ్, లవ్, బేసికల్లీ లవ్, బట్ దెన్ ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ It has a different meaning for every character. Okay. So it's actually, it depends on the audience, how they, what they want. How for they gonna take love. It with the four maybe love, maybe words, life, maybe hate. Maybe something else. Something else. So the character ki tagine to 4 letter words. Because the characters in our movie, na, it's so different. We
each of us, we have a different characters, and it's a different kind of a story. So you know, it's really depends on audience. There is four letters, of course there is, but it's Gaano, you, it's up to you, how will you take it. Okay. For us it's love. Finally cinema complete ayinappudiki evariki em kavalante adi teeskuntara, four letters. Definitely. Four letters. Everybody searching for letters. Everybody asking four letters. Everybody watching. So alage tanu dancer ani cheptundi. So meeru meeku debut film first emaina dance emaina nechukunnara acting tho paatu? Sure. So US lo cultural programs. He's a very good dancer. Actually, in the first day when I saw him, he's a very good. When he was rehearsal, okay, we are doing rehearsals and we don't know any steps, nothing. Okay, and he's dancing. I am looking and I'm like, oh my god, you are a dancer, you are such a liar. Oh my god, he can dance so well. Because I had this feeling, because I'm a dancer. I've learned, I'm a professional Kathak dancer. I've learned Bollywood, hip hop, street jazz, everything. But for him, I didn't know, because he's a package like that, you know. Yes, just, okay, I'm like very chupa, you know, I'm not going to show you anything, yes, kind of. Credit goes to Ganesh Master. Ippudu kuda meeru atlane kanipistunnaru. Maybe maku movie chuste, movie lo, yeah. My character is totally different anamata. But gotta give credit to Ganesh Master anamata. Okay. Ee songs chala bagunnayani, sir ke full energy vachi, ayane daggara undi anni chusukunnaru. Also sir team, అతని అసిస్టెంట్స్ రామన్న అను అక్క అందా బాగా ఎంకరేజ్ చేశారు. సాంగ్ టు సాంగ్ ఒక 3-4 డేస్ హార్డ్ ప్రాక్టీస్ చేసాం అనమాట. సో లొకేషన్కి వెళ్తే చాలా తక్కువ టేక్స్లో మేము వర్క్ ఫినిష్ చేసాం. సో ఐమ్ రియల్లీ హ్యాపీ. ఓకే, అలాగే ఈ మూవీ బీటెక్ స్టూడెంట్స్ కి డెడికేట్ చేస్తున్నాం అని చెప్పారు. ఐ యామ్ బీటెక్ మైసెల్ఫ్, దట్స్ వై ఐ కెన్ రిలేట్ ఇట్. ఐ ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్, ఐ నో, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ బీటెక్ స్టూడెంట్, బట్ ఇట్స్ ఫర్ ద యూత్ అండ్ సే అట్ ద సేమ్ లైక్ ఐ థింక్ బట్ దే కెన్ రిలేట్ మోస్ట్. ఐ థింక్ ఇన్ బీటెక్ కాలేజ్ పర్సనల్లీ ఐల్ టెల్ యు, we find some weird and some different, we are very different sort of things to bunk from. I'll tell this, okay? I hope my madam is not watching. Once what happened is, my ma'am was coming and I planned for a mass bunk. So I told everybody, let's bunk. So my ma'am came, she's like, my name is Ankita Maharana. She's like, Maharana, Maharana. I look, and I ran. I literally, in the other class, she's like, you ran from my class? No ma'am, I didn't agree to that fact. And that's the kind of things we do. And she cut my marks, but that's a different thing. But you know, engineering students, they're very mischievous and they have this different sort of thinking ability. I think that's why they're gonna love it. They're gonna connect with this. But everyone, for me too, like every student, family, everyone gonna connect. అలాగే ఈ మూవీలో పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు కదా, చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా, ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉండేది మొత్తం డెబ్యూ? అండ్ వీళ్ళిద్దరికి తెలుగు తెలీదు, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఉండేది సపోర్ట్? సో వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు మా ముగ్గురిని అయితే, ఎస్పెషలీ తనుకి అనుపూర్ణమ్మ అమ్మమ్మ గారు, కౌసల్య గారు మదర్. సో పోసాని గారు ఇచ్చి అల్లుడు అనమాట ఆ సినేరియాలో. సో వాళ్ళ నలుగురి మధ్యలో ఉన్న కామెడీ చాలా బాగుంటుంది. గాడ్, హి హస్ సచ్ అమేజింగ్ ఎనర్జీ మ్యాన్. ద వే నౌ వెన్ హి ఇస్ ఆన్ ద సెట్ ఎవరీబడీ ఇస్ లైక్ స్మైలింగ్, yes yes you have to do this, we are doing some work, you know. And he has a very nice career. I think tanu shooting ekku Annapurna garto ayindi, so she enjoyed that a lot. Yeah, enjoy. I really no when I met with her, when she came, she's so pretty, you know, she's wearing she's such a nice and very talented. Very talented. For me, when I saw her first time, she wearing a white sari, I'm feeling, oh my god, who is this angel name from? She's so nice, she's very energetic, she's very understanding, you know. And she always encouraged me, your expressions is very nice beta, don't worry, you can do it, do with me, rehearse with me, you have to do like this, okay? I'm yes ma'am, I'm trying. So she's like that only. Especially, what did you learn from her? That be on time, be ready. She's so active, man. When she came, like, I'm ready, when is my shot gonna start? I'm ready, my I know my dialogues, I know everything, I'm ready. She's always ready, that's what I've learned. She's always ready. Yeah, super. Alage ye places lo ayindi shooting?
The locations, places, I'm sure. locations. We did one song in Pattaya and Bangkok where I wore a bikini. And I got full tanned after that shoot also. So did you comfortable? She carried in a very good way. I worked out for 2 months constantly. I worked very hard for it to look good on skin. I hope people like it. So, but I loved wearing, and we loved the water because the water was blue and it looked very nice. Mm. So, I loved doing that song. But that was like more of a sexy, more of like a modern song, how we usually chill, like a party song. And the other one's a folk song. So there's a mixture of all kind of things in the movie, different areas. అలాగే ఈశ్వర్ మీరు ఇక కనిపించడానికి చాలా సైలెంట్ గా ఉన్నారు, మరి స్క్రీన్ మీద ఎలా ఉంటారో మేము కూడా చూడడానికి చాలా క్యూరియస్. Yeah, of course. So నా క్యారెక్టర్ పేరు అజయ్ అన్నమాట. It's from a very rich family. But also he's naturally Anushka got you. So basically he's a intelligent and witty guy anamata. So college lo teachers tho aadukuntaru, friends tho aadukuntaru, chana witty ante meer emanna chepte instant ga response ichestaru alanti guy. So ala comedy generate avutundi veelto kuda baaga aadukuntaru anamata cinema lo. So it's a very fun character. Okay, 21 years nunchi me asala akkada New York lone unnaru, asala telugu movies ki ravalani asala eppudu anpinchindi ela asalu so doctor avval ankoni actor ayyar an kuda cheppi annaru father. medicine or finance cheyal anukunanu. So I did my degree in BBA anamata. Kani tarvata ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ మూవీస్ ఆల్సో. ఎప్పుడు కొత్త తెలుగు సినిమా వచ్చినా ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్ళి చూస్తాము. అలాగే కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అక్కడ మన తెలుగు కమ్యూనిటీ. సో అలాగే ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడప్పుడు పెద్ద ఆర్టిస్టులు ఫంక్షన్స్కి వస్తుంటారు, కలుస్తాను, అప్పుడప్పుడు మాట్లాడితే వాళ్ళ స్టోరీస్ విని నేను కూడా బాగా ఇన్స్పైర్ అయ్యాను అన్నమాట. సో ఇది ఒక కెరియర్ లాగా, ఒక ప్రొఫెషన్ లాగా నేను ఎందుకు ట్రై చేయకూడదు అని. సో ఐ ఫెల్ దిస్ వాజ్ ద రైట్ టైం, స్టడీస్ అయిపోయింది. సో అందుకనే ప్లస్ ఇంత ఎక్స్పీరియన్స్ అయిన డైరెక్టర్తో ఒక సినిమా కలిసి చేయడం, సో ఫర్ మీ మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కదా యాజ్ అ డెబ్యూ యాక్టర్. సో ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ టైమింగ్. ఓకే టువ, అలాగే మీరు మూవీస్ చూస్తూ ఉంటారా, తెలుగు మూవీస్? యా ఐ డూ. ఓకే, వాచ్ విచ్ మూవీ? రీసెంట్లీ ఐ వాచ్ విజయ దేవరకొండ ఒక అర్జున్ ఎవ్రీవన్ కోర్స్ అండ్ ఆర్ఎక్స్టెండ్ ఎస్ ఐ వాచ్ దిస్ టూ రీసెంట్లీ. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు? కొంచెం దట్ వన్ ఓన్లీ. యునో లర్నింగ్ నెక్స్ట్ టైమ్ ఐ విల్ డూ ఇట్. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వస్తే ఇద్దరు తెలుగులో మాట్లాడతారు. అబౌట్ యూ అంకిత, యూ వాచ్ తెలుగు మూవీస్? I actually watch Telugu songs more because the dancing here is very good. I think the actors here are very talented in Telugu industry. Bollywood industry, they sort of manage even if the actor is not a good dancer. But here, I think talent is very required if you have to be famous. So, mostly I watch the dance and the songs. But yeah, I watch RX100 because it's an intense love story. Yes. So, I love intense love stories. So, I want to do a movie like that. So, that's why I watch. Oh. I love this movie, Rockstar also. It's also an intense love story. So, yeah, I watch that movie. Amazing performance. Who is your favorite hero in Telugu? Hero in Telugu? Allu Arjun. I met him recently, that's why. Oh, when? I met him in an event. I danced. You danced? Yeah, in front of him. He's very good. In front of him. Yeah, I know he's a very good dancer. That's why I wish I could dance with him. I will dance with him someday. We'll give him the proper dance. We hope. No, he is very good dancer. So, we really have to learn from him. Okay. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడగాలి. మీరు కూడా చూస్తుంటారా తెలుగు మూవీస్? ఓ, యాజ్ అ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ ఐ గెస్ ఒక్కొక్క యాక్టర్ నుంచి నాకు నచ్చిన క్వాలిటీస్,
I'm trying to study. Ippudu as an actor, I'm trying to study. Yeah, study chesi, you know, at home, practice chesukonu. So, chepandi Chiranjeevi garu dance, Venkatesh gari comedy timing, Nagarjuna garu romance. So, alantivi nachina cinemalu inka classics untayi kada. Ippudu Manmadudu cinemalo scenes or Nuvu Naaku Nachalo comedy anamata. Dialogue delivery, and I want to improve that. Okay. And proper ga emotions convey cheyadam. So I guess junior NTR garu cinema lo ekku chustanu. And for dances especially Allu Arjun garu junior NTR chaala mandi manaki oh man aslo very good dancers unnaru fully power packed industry kada. So andar nunchi edo okati nechukochu. So I'm happy process start ayindi. Okay. So ela untundi intlo support ante మీ ఫాదరే అసలు మీ ఇంట్రెస్ట్ ని అర్థం చేసుకుని ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో ఎలా ఉంటుంది మీకు మీ డాడీ దగ్గర నుంచి సపోర్ట్? ఇట్స్ అమేజింగ్ అన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ లో నేనే ఇండియాకి వచ్చి ట్రయల్స్ చేస్తాను అని చెప్పాను, ఎందుకంటే ఐ వాంటెడ్ దాట్ ఎక్స్పీరియన్స్. బట్ నాన్న కూడా మంచి స్టోరీ ఉంది, మంచి డైరెక్టర్, మంచి టీమ్ దొరికారు. సో వాళ్ళు కూడా ఒక బ్యానర్ సెటప్ చేసి నాట్ ఓన్లీ yes first movie since I am there natho chestunaru but future lo as a good banner okay. industry lo continue avalani nana choice anamata. So ekkuva filming chesetappudu actually my babai unnaru ikkada, nana US lo unnaru. So babai production side technical issues or everything ayane chusukunaru. Intlo unde yeah father and son relationship ఒకసారి సెట్కి వెళ్తే ఆయన ప్రొడ్యూసర్, నేను యాజ్ అన్ యాక్టర్ నా డ్యూటీస్ నేను చేస్తాను. సో ప్రొఫెషనల్ అందరూ ప్రొఫెషనల్ గానే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను. ఓకే, సో అండ్ నీకు ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్? హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ? యా మై ఫ్యామిలీ ఐమ్ వెరీ బ్లెస్డ్ దట్ మై ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ వెరీ 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 సపోర్టివ్ అండ్ యు నో మై మామ్ అండ్ డాడ్ దే ఆల్వేస్ వాంట్ టు సీ మీ యాజ్ అన్ యాక్టర్ యు నో. So they're really happy the way I'm doing, and I've started my career, it's been 8 years that time. I was very young that time, and they're supporting me throughout, and they're very happy that I'm doing this film. My mom and my father, they've seen my trailer and they are very happy. And yeah, ee film lo your favorite scene enti? My favorite scene, okay, there I have two favorite scenes. One we have done in that pub, you know. That one is my favorite. In the situation was, you know, me, Ishwar, and the other guy, and I pretend that he's my boyfriend, okay? Okay. And don't patao me, okay? Stay away. And he caught me that way. You're saying lying, and so that's very funny. But I performed well there, so that's why maybe. Yeah. Okay, Nankita. Yes. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇంట్లో? మై ఫ్యామిలీ ఐ థింక్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మై మామ్. ఐ థింక్ మై పర్ఫార్మెన్స్ అండ్ వాట్ ఎవర్ ఐవ్ డన్, హౌ మచ్ ఎవర్ ఐవ్ డన్ టిల్ ఇన్ మై లైఫ్ టిల్ నౌ, ఇట్స్ ఐ వుడ్ గివ్ 99.9% క్రెడిట్స్ టు మై మామ్ బికాస్ షీ అకంపనీస్ మీ ఫర్ ఆల్ మై షూట్స్ ఎవ్రీవేర్ and she's sitting right here also. Okay, so I think I'm blessed to have her, and whatever I am, it's because of her. She's my backbone. It's like when I get this feeling, you know, mama, I can't do this, I lose confidence on myself, but she's the one who always has confidence on me. And one more thing, she is my biggest fan. Okay. She is my biggest fan. My pictures is always her wallpaper. She'll if I'm performing something, she'll watch that video for I don't know 100 times. Like every time I'm sleeping, I'm like, that song is me. Oh, my mom's watching my dance video. So whenever she's upset about something or something, she'll watch my my ad shoot or my dance video. So she is like, you know, she is very supportive. I remember one thing when I started learning Kathak. So we used to walk 3 kilometers and go learn. So she used to walk with me 3 kilometers, we used to learn, and then she used to come back. So she has supported me since my childhood. Is that much? Okay. That's sweet. I performed on stage when I was 3 years old for the first time. That also choreography. She is a choreographer, she's a
makeup artist, she's a hair. Everything. She's everything. That's nice. Okay. Moms are the best. Yes. Yeah. Always. And she is so particular about, because I was wearing this sari and I did not have a bindi. Mm. So she was like, no, you have to wear. She put this bindi on the way here. So she has all the credits of Super. అలాగే ఈశ్వర్, ఈ మూవీలో మీకు బాగా నచ్చి, అంటే ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కదా, అంటే మనకి కొన్ని సీన్స్ చేసినప్పుడు ఫుల్ సాటిస్ఫై, ఓకే నేను ఇక్కడ 100% ఇచ్చాను అలా అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఎంటైర్ ఫిల్మ్లో? యా, డెఫినెట్లీ. ఒక స్పెషల్ సీన్ ఉంది ఈ మూవీలో. సో ఫేర్వెల్ స్పీచ్ అన్నమాట, కాలేజ్ గ్రాడ్యుయేషన్ అప్పుడు. నాట్ ఓన్లీ హ్యాస్ మంచి పాయింట్స్ ఉన్నాయి, మంచి డైలాగ్స్, సింపుల్ డైలాగ్స్, అందరికీ అర్థమయ్యే డైలాగ్స్. బట్ బేసిక్గా ఇప్పుడు సొసైటీలో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి టార్గెట్ చేసే డైలాగ్స్ అన్నమాట. ఎలా అంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, అంటే గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు, జాబ్స్ ఎక్కువ లేవు. సో జాబ్స్ వచ్చినా శాలరీస్ తక్కువ ఉన్నాయి. సో ఆ పాయింట్ని తీసుకొని ఒక మంచి డైలాగు స్పీచింగ్, అలాగే ప్రొఫెసర్స్ని సపోర్ట్ చేస్తూ ఆ డైలాగు, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ, సో లైక్ స్టూడెంట్ మైండ్ పెట్టి ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, అలాంటి మంచి ఇన్స్పైరింగ్ డైలాగ్స్ రాశారు. సో ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ ఐ పర్ఫార్మ్డ్ వెల్ దేర్. ఓకే, అది మీరు చేసినప్పుడు మీ 100% ఇచ్చారు అని మీకు అనిపించిందా? ఫర్ ష్యూర్, ఫర్ ష్యూర్, ఫర్ ష్యూర్. ఓకే, ఫైనల్ గా ఈ మూవీలో ఫైట్స్ ఉంటాయా, ఎక్కువ ఉన్నాయా ఫైట్స్? Yes, there is a special sequence అన్నమాట. శివ మాస్టర్ అండ్ రఘు సార్ డైరెక్టర్ గారు, సార్ దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. It's a unique fight anmata. Ella ante Malga action sequence is like power packed. This one also has a nice bit of comedy twist to it. Okay. So adi mee screen meeda chuste chaana enjoy chesaru. So Shiva sir and Raghu sir baaga design chesaru sequence. It's of course in a college setting anmata. So manchi comedy unna fight. Kottaga okay. Interesting ga. ఓకే, అలాగే టువా, మీరు మీ 8 ఇయర్స్ ఓల్డ్లో యూ స్టార్టెడ్ యువర్ కెరియర్, ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గానే రన్ అయిందా? యా, గాడ్ ఇస్ బీన్ వెరీ కైండ్ టు మీ. యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ మై కెరియర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ బీన్ 2009 or 10. ఐ యూస్ టు స్టార్ట్ మై కెరియర్ through anchoring. I used to do anchoring, then I've started modeling. Okay. Then it's a keep on going, you know. I've done lots of campaigns, brand shoots, TVCs. Then I've started my theater career, and then I've done one film. Then again I'm doing modeling, theaters. Now I'm working in Mumbai and Hyderabad also. And for this, yes, there is ups and down. Okay. Because I used to study, you know, I'm going to college, I have exams, I have shoot. It was very tough. Yes. But that's the fun into it, right? Okay. I used to do so many things, you know, and since my childhood I can say that when I in school, that time I've started my career. So it's quite challenging, there is ups and down, but still it's going upwards. Okay, ee shooting avutunappudu inkemaina meeru chestunnara ledante complete ee film maatrame ayinda shooting time lo? Yes, in between I went back to Kolkata, I went back to Mumbai. I have few commitments for ad films and for my modeling campaigns, but not any films, you know, because I can't do here and there because I'm already working. So for yeah, I'm doing working, so like it's I keep on working. Yes. And I'm learning so many things, you know. I'm going for dancing, pole dancing, dance, this and that. Maybe I'm a little lazy person. I don't work out that much, that's a sad part of me, but otherwise I'm doing work. So I already focus in one film, you know, this is the one I have to give my best. Okay, so only one project. Okay, and Ankita, while shooting this Four Letters movie, did you do any other projects? No, not while shooting it, but as soon as I finished this, I signed another movie. Okay. You are ready to do other films.
we engineers always plan that way before one releases. Complete time when they are ready. Time waste. No time wasting. If mother pakkan unte automatic. Oh, yeah, sure, nice. Yeah, possible. So very good support. You know, very she's staying yours. With her mom. Yes. She actually, yeah. My dad is alone. He is, as I told you, is a retired Air Force officer. So my mom, she's left him alone. Okay, so my dad cooks sometimes my maid cooks. So she is staying alone. Amazing. And she is coming with me. That's oh. The, and my dad, he's so sweet. He's like, okay, fine, you take mom. Main bhi thoda shant rahunga. He's like, dad jokes and he left my mom. He's enjoying. Dads are cool. Yeah. That's so very, fun, very cool very family. Cool. Yeah. They're very supportive. And I think they love to see me performing. They've seen me performing since I was 3 years old. So yeah. They love seeing, you know, to see me on screen while performing. Yeah. And Ishwar, meeku next projects emaina plan chestunnara? Already film vachesindi inga next manki elago release avutundi. Good applause vastundi pakka. Yes. So next emaina plan chestunnara? So actually couple of offers vachayi. But since idi kuda కొంచెం ఓన్ ప్రొడక్షన్ కదా సో ఐమ్ ఆల్సో అసిస్టింగ్ విత్ సమ్ ఆఫ్ ద ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనమాట సో ఒకసారి రిలీజ్ అయిన తర్వాత దెన్ ఐ థింక్ ఐ కెన్ మూవ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్ అని వెయిటింగ్ ఓకే అండ్ అలాగే ఓన్ ప్రొడక్షన్లో కొత్త వారితో ఎక్కువగా మూవీస్ చేద్దామని కూడా అనుకుంటున్నారని విన్నాను కరెక్టేనా యా షీ దిస్ ఇస్ నాన్న ఐడియా అనమాట ఫ్యామిలీ ఐడియా ఎందుకంటే కొత్త టాలెంట్ని మన ఇండస్ట్రీ బాగా ఎంకరేజ్ చేస్తుంది ఇట్స్ అ రియలీ నైస్ థింగ్ సో నాట్ ఓన్లీ కొత్త టాలెంట్ బట్ ఆల్సో యునిక్ స్టోరీ టెలింగ్ అండ్ కొత్త డైరెక్టర్స్ని కూడా సో నాన్న అది సపోర్ట్ చేయాలి అని గోయింగ్ ఫర్దర్ హీ వాంట్స్ టు డూ మోర్ ఆఫ్ దాట్ ఓకే చాలా మంచి ఆలోచన కూడా అంటే కొత్త వారికి ఒక ప్లాట్ఫామ్ కోసం చాలా మంది రావడానికి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి వారికి ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఐమ్ వెరీ హ్యాపీ సో ఫైనల్ గా ఈ ఫిలిం గురించి వన్ బై వన్ చెప్పేయండి మన ప్రేక్షకులకి గైస్ ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ దిస్ ఇస్ ఫర్ యూత్ పీపుల్ అండ్ ఆల్సో ద యు నో యంగ్ జనరేషన్ హు ఆర్ 18 ప్లస్ అండ్ హ్యావ్ ఇష్యూస్ విత్ దర్ పేరెంట్స్ రిలేటెడ్ టు లవ్ అండ్ హూస్ పేరెంట్స్ ఆర్ స్ట్రిక్ట్ అండ్ థింగ్స్ లైక్ దాట్ అండ్ ఆల్సో ఇంజనీర్స్ హూ హ్యావ్ హ్యాడ్ హార్ట్ బ్రేక్స్ it also has something to do with them so even they should go heartbreaks and practically understanding love and not only understanding but you know being committed in love and making it work and things like this so this is very and also with all these meaningful things it also has a very good screenplay a very funny it has funny jokes and a lot of dancing so I think you'll love the movie 2.5 hours will just go like that and you won't have time to eat popcorns and have your Pepsi in the cinema so she please said watch. Everything yeah so four letters anedi oka full family comedy entertainer manchi music undi manchi dialogues unnai oka chaana manchi point tho meeru cinema ni enjoy chesi ఫ్యామిలీతో ఫుల్గా నవ్వుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తారు సో ఖచ్చితంగా చూడండి ఫోర్ లెటర్స్ కమింగ్ సూన్ అండ్ టు యాక్చువల్లీ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ వీ రియలీ వర్క్డ్ హార్డ్ అండ్ ఐ విష్ ఆప్ సబ్ ఆగే అండ్ యూ గైస్ విల్ వాచ్ దిస్ ఫిల్మ్ బ్లెస్ అస్ అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అవుట్ అండ్ అవుట్ ఇట్స్ టోట్లీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ సో ప్లీజ్ కమ్ అండ్ డూ వాచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అసలు టైం తెలియలేదు సో మూవీ సెకండ్ వీక్లో వస్తుంది కాబట్టి సక్సెస్ఫుల్గా థియేటర్స్లోకి వెళ్ళి మంచి అప్లాజ్ వచ్చి మళ్ళీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి సైన్ చేసేయాలని మనస్ఫూర్తిగా మేము హెచ్ఎండి తరఫు నుంచి కోరుకుంటున్నాం సో చూసారు కదా వ్యూయర్స్ ఫోర్ లెటర్స్ మూవీ ఫెబ్ సెకండ్ వీక్లో వస్తుంది ఎవ్వరూ మిస్ అవ్వకుండా థియేటర్స్కి వెళ్ళి చూడాలని ఇక్కడికి వచ్చిన హీరో హీరోయిన్స్ కోరుకుంటున్నారు సో అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి మూవీ చాలా బాగుంటుంది చూస్తూనే ఉండండి హెచ్ఎండి